ఏంటి చిన్న, నువ్వు ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నావా? అవునా అన్న, నేను దీని గురించి మీకు ముందే చెప్పాను కదా, ఈ ఉద్యోగాలు అవి అస్సలు అవల కాదు. కానీ నువ్వు ఉద్యోగం చేయకపోతే ఇక ఏం తింటావు? ఏ, మీకు డబ్బుకేమైనా లోటుందా ఏంటి? తండ్రి సంపాదనతో కూర్చొని తినడానికి నీకు సిగ్గుగా లేదా? కూర్చొని ఎందుకు తింటాను? నేను తప్పకుండా ఏదైనా పెద్ద పని చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఏమైనా చేస్తానంటే దాని అర్థం? అసలు ఏం చేస్తావో అది నాకు చెప్పు. నేను మ్యాజిక్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. నేను మ్యాజిక్ చేసి ఏదో ఒక రోజు చాలా మంచి పేరు సంపాదిస్తాను. మ్యాజిక్ చేసి పేరు సంపాదిస్తావా? అవును నాన్నగారు, మీరే చూస్తారుగా. కొన్ని రోజుల్లో నేను పట్నంలో పెద్ద హాల్లో బుకింగ్ చేస్తాను. ఆ హాల్లో నేను నా మ్యాజిక్ ని చూపిస్తాను. ఇక అదే రోజు పట్నంలో నేను చాలా పెద్ద మ్యాజిషియన్ గా పేరు తెచ్చుకుంటాను. మీరు చూస్తూ ఉండండి నాన్నగారు. బహుశా ఇది అదే ఓరియంటల్ థియేటర్ అనుకుంటా. నేను నా జీవితంలో మొదటి మ్యాజిక్ షోని ఇక్కడే చేస్తాను. కానీ హాల్ తలుపులైతే మూసున్నాయి, ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ కనిపించడం లేదు కూడా. ఎవరైనా ఉన్నారా? అరే, ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏంటి విషయం? నాకు ఈ హాల్ అద్దెకు కావాలి. అద్దెకు కావాలా? అది చాలా మంచి విషయం. మీరు నాటకం ఏమైనా ప్రదర్శించాలనుకుంటున్నారా? లేదు, నేను నాటక ప్రదర్శన చేయడం లేదు. నేను మ్యాజిక్ షో చేశాను. మ్యాజిక్ షో అయితే లోపలికి వచ్చి ఒకసారి హాల్ ని చూసుకోండి. మీరెవరు? నేను ఈ హాల్ కి కేర్ టేకర్ ని. రండి రండి, లోపలికి రండి. ఇక్కడ చాలా కంపు కొడుతుంది. చాలా కాలంగా ఎవరు ఈ హాల్ని అద్దెకి తీసుకోలేదు కదా, అందుకే తలుపులో కిటికీలు తెరవడం లేదు. ఇక అందుకనే ఇటువంటి వాసన వస్తుంది. ఉండండి, నేను ఎప్పుడే వెళ్ళి రెండు మూడు కిటికీలను తెరుస్తాను. నచ్చిందా బాబా? నిజానికి భూతాలాటను చూపించడం కోసం నేను ఇటువంటి ఒక హాల్ కోసమే వెతుకుతున్నాను. నాకు బాగా నచ్చింది, కానీ ఈ కుర్చీలు చాలా మురిగ్గా ఉన్నాయి. మీరు దాని గురించి ఆలోచించకండి. షోకి ముందు నేను నా చేతులతో మొత్తం అంతా శుభ్రం చేసేస్తాను. అయితే ఇటువంటి సమస్య లేదు బాబాయ్, నేను ఈ హాల్ని అద్దెకు తీసుకుంటున్నాను. అయితే మీరు ఒకసారి ఆఫీస్ రూమ్కి వచ్చి ఫామ్ ఫిల్ చేసి ఫార్మాలిటీస్ను పూర్తి చేసి డబ్బులు కట్టండి. రండి. పదండి. భయపడకండి సార్, అస్సలు భయపడకండి. ఇది చూడడానికి మాత్రమే అంత భయంకరంగా ఉంటుంది, కానీ ఇంతవరకు ఎవరిని ఏమీ చేయలేదు. రండి రండి రండి, మీరు ఈ కుర్చీలో కూర్చోండి. చాలా కాలం తర్వాత ఇక్కడికి ఒక మనిషి వచ్చాడు చూడు. ఈసారి అతను ఎవరైనా చేశాడంటే నేను పీక పిసికి చంపేస్తాను. ఇదిగోండి సార్, నేను ఈ ఫామ్ని ఫిల్ చేశాను. మీరు సంతకం చేసి నాకు 650 రూపాయలు ఇవ్వండి.
మీరు షో ఎప్పుడు చేయాలనుకుంటున్నారో? అది వచ్చే ఆదివారం రోజున. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు మ్యాజిక్ చేయండి, కానీ దయ్యాలకు సంబంధించింది ఏది కూడా చేయకుండా ఉంటే అది మంచిది సార్. ఎందుకు మీరు అలా ఎందుకు అంటున్నారు? ఇక్కడ ఏమైనా దయ్యాలున్నాయా? లేదు లేదు లేదు, అటువంటిది ఏమీ లేదు. నిజానికి చాలా పాత బంగళా కదా, అందుకని. ఓ, నిజానికి నేను భూతాలాటనే చూపించబోతున్నాను. అయితే ఈ పాత భవనంలో నేను భూతాలాట చాలా బాగా చూపించవచ్చు. నేను చెప్పింది మీరు బాగా గుర్తుంచుకోండి సారా. లేదు లేదు, నేను భూతాలాటలు అస్సలు చూపించను సార్. మీరు నిశ్చింతగా ఉండండి. నేను చిన్న లాలకి తండ్రిని. చిన్న బాబు నాకు అంతా చెప్పారు సార్. మీరు హాల్ లోపలికి వెళ్ళి ఫస్ట్ రోలో 14వ నెంబర్ సీట్లో కూర్చోండి. షో మొదలైన తర్వాత నేను వచ్చి మీ పక్కన సీట్లో కూర్చుంటాను. చూడండి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. నేను కుండలో నుండి దెయ్యాన్ని బయటికి తీసే మ్యాజిక్ని చేసినప్పుడు మీలో ఎవరైనా ఒకరు వచ్చి తెల్లరంగు బట్టలను వేసుకుని అటు ఇటు కదులుతూ స్టేజ్ మీదకి వచ్చి ఎలా భయపెట్టాలంటే మీరు నిజమైన దెయ్యమని అందరూ అనుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో స్టేజ్ మీద అన్ని లైట్స్ ఆఫ్ చేసుంటాయి, కేవలం అల్ట్రా వైలెట్ వెలుగు మాత్రమే వస్తుంది. ఆ వెలుగులో తెల్లరంగు తప్పించి అన్ని రంగులు ఎంత నల్లగా కనిపిస్తాయంటే వాటిని ఎవరు సరిగ్గా చూడలేరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద మెజిషియన్స్ భూతాల ఆటలను చూపించేటప్పుడు ఇదే అల్ట్రా వైలెట్ వెలుగును ఉపయోగిస్తూ ఉంటారు. క్లియర్? క్లియర్. వెళ్ళండి, ఇక మీరు వెళ్ళి త్వరగా తయారవ్వండి. కాసేపట్లో మ్యాజిక్ షో ప్రారంభమవుతుంది. వెల్కమ్, వెల్కమ్ టు మై మ్యాజిక్ షో. ఇవాళ ఎవరైతే నా షోకి విచ్చేశారో వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు దయ్యాల్ని చూడలేదు అని అనుకుంటున్నాను. లేదు, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇవాళ మీరందరూ కూడా దయ్యాన్ని నేరుగా చూస్తారు. సర్వనాశనం. నేను తనకి దయ్యాలాట చూపించొద్దని ముందే చెప్పాను, కానీ నా మాట వినకుండా తను అదే పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో అది నేను మాటల్లో చెప్పలేను. మీరు మీరందరూ నా చేతిలో ఈ కుండను చూస్తున్నారు కదా, ఇందులో ఒక దెయ్యం ఉంది. అవును, దెయ్యం ఉంది. నేను ఈ కుండలో నుండి దెయ్యాన్ని బయటికి తీస్తాను. రా దెయ్యమా, ఆడి చూపించు, ఆడి చూపించు. తగ్దినదిన్ ఆడి చూపించు. రా రా, త్వరగా రా. తగ్దినదిన్ త్వరగా రా, రా రా, త్వరగా రా. ముందు కపిలాలు, ఆ తర్వాత రెండు దెయ్యాలు. భలే ఉంది, ఇటువంటి మ్యాజిక్ ని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇవి నకిలీ దెయ్యాలు అనిపించడం లేదు. అంటే వాళ్ళు మళ్ళీ ఇవాళ వచ్చారా? చూడండి, ఇప్పుడు నేను మీ ముందుకి ఒక్కొక్కరిని తీసుకొస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిగా వాళ్ళని మాయం చేస్తాను. భలే భలే, నా అసిస్టెంట్లు ఇవాళ చాలా బాగా పనిచేస్తున్నారు. వీళ్ళని పొగడకుండా నేను అస్సలు ఉండలేను. నాకు తెలిసి జరగబోయే నాశనం అంతా మొదలైపోయింది. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. ఇక నా ఆఖరి మ్యాజిక్ ఇది. నాకు నాలుగు వైపులా నిప్పు విస్తరించబడుతుంది. ఇక నేను ఆ నిప్పుకి మధ్యలో ఉంటాను, కానీ నేను చనిపోను. ఎందుకంటే నా మ్యాజిక్తో నేను సరైన సమయంలో ఆ మంటలను ఛేదించుకుని ప్రాణాలతో బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు నేను స్టేజ్ని నా కాలుతో తొక్కుతాను. అప్పుడు స్టేజ్ మీద నుండి ఒక చెక్క పూర్తిగా తెరుచుకుంటుంది. అక్కడ ఒక సొరంగం ఏర్పడుతుంది. అప్పుడు ఆ దారిలో నుండి నేను కిందకి వెళ్ళిపోతాను. నా చుట్టూ ఉన్న ఈ మంటల కారణంగా నన్ను ఎవరు కూడా చూడలేరు. తర్వాత ఉన్నట్టుండి ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళి అరచి మరీ చెప్తాను, ఫైర్ ఈస్ దేర్ అండ్ ఐ ఆమ్ హియర్.
ఇదేంటి, ఈ చెక్క ఎందుకు కదలడం లేదు? చిద కదలడం లేదు అంటే దీని అర్థం నేను ఇక్కడే నిలబడి ఉండి కాలిపోయి చనిపోతానా? నా కొడుకు నిప్పుల్లో నుండి బయటకు ఎందుకు వెళ్ళడం లేదు? ఒకవేళ ఏదైనా గందరగోళం జరిగిందా ఏంటి? ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. అయ్యో ప్లీజ్, అయ్యో ప్లీజ్, మంటలు ఎక్కువ అవుతున్నా, ఏదో ఒకటి చేయండి. అయ్యో ప్లీజ్, ఎవరైనా కాపాడండి, కాపాడండి, నేను ఇక్కడ కాలిపోతున్నాను, కాపాడండి, కాపాడండి. ఇలాగ కూర్చుని ఉంటే ఏమి ప్రయోజనం లేదు. ఏదో ఒకటి చేసి నా కొడుకుని నేను కాపాడుకోవాలి. ఎవరైనా వెంటనే ఫైర్ బ్రిగేడ్ ని పిలవండి, ఫైర్ బ్రిగేడ్ ని పిలవండి. ఎవరైనా ఏమైనా చేయండి, ఫైర్ బ్రిగేడ్ కాపాడండి. ఎవరైనా త్వరగా ఫైర్ బ్రిగేడ్, నన్ను కాపాడండి, ఫైర్ బ్రిగేడ్ త్వరగా కాపాడండి. ఏంట్రా దయ్యం, ఏం చూస్తున్నావు? అది ప్రేక్షకులు అందరూ ఏమైపోయారు? ఇంతకీ మీరిద్దరూ ఎవరు? బహుశా మ్యాజిక్ చూడడానికి వచ్చారేమో. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నవ్వుకోడా పదా. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా? కానీ నాకు అసలు ఏమీ గుర్తు రావడం లేదు. మొదట్లో అంతా అలాగే అనిపిస్తూ ఉంటుంది, అంతా విచిత్రంగానే అనిపిస్తుంటుంది. అయితే నేను ఇప్పుడు దయ్యాన్ని అయిపోయానా? నేను చనిపోయానా? ఒకసారి నువ్వే చూడు, నీ కాళ్ళు నేలని తాకుతున్నాయా లేక నువ్వు ఎగురుతూ నడుస్తున్నావా? లేదు. Hey, 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 hey,